హలో మై సబ్స్క్రైబర్స్, మళ్ళీ వచ్చేసి మనము విక్కీ గణేష్ హౌస్ దగ్గరకు వచ్చినాము. ఇది పార్ట్ టూ అనమాట. పార్ట్ వన్ ఎవరు అందులో పోతే డిస్క్రిప్షన్లో ఇచ్చినా చూడండి. అట్లాగే మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలంటే మీకు నంబర్ ఇస్తాము, అట్లాగే ఈ లొకేషన్ కూడా ఇస్తాము. ఇప్పుడైతే కొన్ని స్పెషల్ గణేష్లు అయితే ఇక్కడ వచ్చినాయి. అది స్పెషల్, చాలా స్పెషల్గా ఉన్నాయి గణేష్లు విక్కీ హౌస్లో అయితే. మీకు ఒకసారి చూపిస్తాము, వెళ్ళి చూడండి. గాయ్ చూస్తున్నారుగా, మన రథం మీద మన గణేష్ మహారాజ్ చూడడానికి సూపర్ ఉంది. ఈ పీస్, ఇంకా మన పక్కనే మన రామ్ మందిర్ చూస్తున్నారుగా. ఇవి రెండు 7 ఫీట్స్ ఉన్నాయి గైస్. నేనైతే ప్రైజ్ అడిగాను ఫ్రెండ్స్, కానీ ప్రైజ్ వీళ్ళు కన్ఫామ్గా అదే ఉంటుందని ఏం చెప్తలేరు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకో 2-3 డేస్లో ఇంకా చాలా గణేష్లు వస్తాయంట. మళ్ళీ మేము ఇంకో బ్లాగ్ చేస్తాం అందులో. చూస్తే మస్త్ అనిపిస్తుంది గైస్, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇంత స్పెషాలిటీగా వెరైటీ గణేష్లు లేకుండే. ఇప్పుడు చూడండి రామ్ మందిర్ సూపర్ అనిపిస్తుంది. ఇంకా వేరే గణేష్ సైడ్ కూడా వెళ్దాం, మర్చిపోరండి. చూస్తున్నారుగా గైస్, మన సోఫా మీద మన గణేష్ మహారాజ్ సూపర్ ఉంది. మామూలుగా చెప్పాలని అసలు ఏం చెప్పాలో అర్థమవుతలేదు, అంత బాగుంది ఇక్కడైతే సూపర్. ఇది కూడా సేమ్, ఇదైతే 8 ఫీట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది. సో ఇంకా ఇటు సైడ్ వెళ్దాం, అటు సైడ్ ఇంకా మన శివ రూపంలో ఉన్న మన గణేష్ మహారాజులను అన్ని చూపిద్దాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మన గణేష్ మహారాజు నెమలిక మీద ఉన్నాడు. ఇక మన కృష్ణుడి ఫ్లూట్ అనుకున్నాం, కానీ ముంగటి నుంచి డిజైన్ అయితే మన ఎనుగు తెచ్చారు ఫ్రెండ్స్. ఒక ఎనుగు చూపాడు ఒకసారి దగ్గర నుండి. స్పెషాలిటీ ఉంది, చాలా బాగుంది కదా, సూపర్ అనిపిస్తుంది ఇదైతే. వా, ఏం చెప్పాలో అర్థమైతే లేదు గైస్. శివుని రూపంలో మన గణేష్ మహారాజ్ చూడడానికి అయితే సూపర్ ఉంది. చేతిలో చూస్తున్నారు కదా, ఇక అగ్గి మండుతున్నట్టు ఉంది కదా, ఇద్దాం అనిపిస్తుంది మన నంది. అది అగ్గి మంట దగ్గర చేయి పెడితే మంట మండుతుంది. ఇట్స్ ఫైర్ ఇస్ హ్యాండ్ లుకింగ్ నాట్ రివ్యూ. కమ్ బ్యాక్ నంది చూడండి, ఎంత బాగుంది. మొత్తం ఎంటికలతో తయారు చేసిరు, చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. నాకైతే మస్తు బాగుంది. ఇక్కడ చూడండి హెయిర్, మొత్తం హెయిర్తో ఉంది మొత్తం గణేష్ అంటే. అక్కడ స్నాక్ సూపర్ అనిపిస్తుంది, సూపర్ ఉంది గైస్. చూసారు కదా ఫ్రెండ్స్, విక్కీ గణేష్ హౌస్లో అయితే గణేష్ చాలా కొత్తవి వచ్చినాయి. ఇక్కడ ఏంటంటే అన్ని 7 ఫీట్స్, 3 ఫీట్స్ నుంచి 7 ఫీట్స్ వరకు ఉన్నాయి. ఏంటంటే ఇంక వీళ్ళు ప్రైస్ కన్ఫర్మ్ చేయలేదు. ఆ ప్రైస్ మేబీ ఇంకా కొన్ని రోజుల్లో తెలుస్తుంది. ఇంకా 10 డేస్ తర్వాత అయితే చాలా వస్తాయండి గణేష్లు. అప్పుడు మళ్ళీ ఒక బ్లాగ్ తీద్దాము. ఇది వచ్చి ఇప్పుడు అయితే ఈ బ్లాగ్ ఇంతతో 10 డేస్తాం. బాగా ఎట్లా అనిపిస్తుంది అండి మీ దగ్గరికి? ఎందుకంటే కొన్ని కొన్ని ఉన్నాయి కదా, రామ్ మందిర్ చెప్పాము, ఇంకా అవును శివుని రూపంలో ఉన్న గణేష్ సూపర్ అనిపిస్తున్నాయి. రెండు కళ్ళు చాలట్లేదు ఇప్పుడైతే నేను చూడడానికి. లాస్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు 4 కళ్ళు తెచ్చుకుంటా, ఎందుకంటే స్పెడ్స్ పెట్టుకొని వస్తా, అప్పుడు 4 కళ్ళతో చూస్తా. గణేష్ అంటే 6 తారీఖు వస్తాయట. మస్తు బాగుంది ఇక్కడ. ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ విచ్ మైండ్ బ్లోయింగ్ గణేష్ ఇస్ హౌస్ మే ఆతా హే. నైస్ నైస్ గణేష్ ఇస్ కమింగ్. మళ్ళీ మన నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇలాగే మీరు సపోర్ట్ చేస్తుంది.